Hi friends, welcome to online patashala. Already manam previous video lo vocabulary skills ni ela improve chesukovalo konni tips chusamo. So remaining tips ee video lo chuddamo. So evaranni channel ni ippude visit chesinatlayite channel ki subscribe cheskondi, alage pakkanunna bell icon ok sari tap chesthe nen video pettagane meeku notification anedi vastundi. So already introduction anedi nen previous video lo ichanu kabatti, so remaining tips chuddamo. So read a lot, బాగా చదవండి. నెక్స్ట్ ఒక రోజుకి ఎన్ని వర్డ్స్ చదవాలి అనేది ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ లెర్న్ మెనీ వర్డ్స్ ఇన్ వన్ గో విత్ రూట్ వర్డ్స్. రూట్ వర్డ్స్ ద్వారా ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక రూట్ వర్డ్తో ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కీప్ ఏ డిక్షనరీ హ్యాండీ. సో డిక్షనరీని మీ చేతుల్లో మీకు అందుబాటులో ఎప్పుడు ఉంచుకోండి. కొత్త పదం తగలగానే, మీరు ఎక్కడన్నా చదవగానే వెంటనే డిక్షనరీలో ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటూ ఉంటే మీకు ఆ వర్డ్ అనేది బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ మెయింటైన్ ఈ సపరేట్ నోట్బుక్. సో కొంతమంది ఏం చేస్తారంటే యాప్టిట్యూడ్ ఫార్ములాస్, రీజనింగ్ టిప్స్ అన్నీ కలిపి ఒక బుక్లోనే రాస్తారు. కానీ ఇంగ్లీష్కి మాత్రం అలా చేయొద్దు. మీరు కొత్త వర్డ్ నేర్చుకున్నారు, సో ఆ వర్డ్ని ఒక సపరేట్ బుక్ పెట్టుకుని ఆ వర్డ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుని డైలీ ఒకసారి లేదంటే వీక్లీ ఒకసారి అలా ఎక్కువగా రిపీట్ చేసుకుంటూ ఉండండి. అంటే రివిజన్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు మీకు ఆ వర్డ్స్ రిజిస్టర్ అవుతాయి. సో నెక్స్ట్ టైం ఆ వర్డ్ యూసేజ్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడైనా చదివినా కానీ లేదంటే మీరు ఆ సందర్భంలో యూజ్ చేయాల్సిన వచ్చినప్పుడు ఆ వర్డ్ని మీరు ఫాస్ట్గా యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ సపరేట్ బుక్లో మీరు ఏం చేస్తారంటే వర్డ్ రాసుకోండి, వాటి మీనింగ్ రాయండి, యాంటనిమ్స్ ఏంటో రాయండి, సిననిమ్స్ ఏంటో రాయండి, మీ ఓన్గా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకుని రాయండి. అంటే మీ సొంతగా మీకు ఈజీగా అర్థమయ్యే మీ ఓన్ డిక్షనరీని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో నాలాగా ఎవరన్నా ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూస్తారు, బట్ మీరు చదివి మీరు అర్థం చేసుకుని మీరు రాసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు బాగా గుర్తుంటుంది. సో ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. సో ఎడిటోరియల్ చదవండి. ఆ ఎడిటోరియల్లో ఏం వర్డ్ వచ్చింది, ఏ సందర్భంలో వచ్చిందో మీకు ఐడియా ఉంటే సో ఆ వర్డ్ అనేది ఖచ్చితంగా మీరు మర్చిపోదామన్నా మర్చిపోలేరు, అంత బాగా గుర్తుంటుంది. కాబట్టి మీ ఓన్ డిక్షనరీని మీరు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ యూజ్ లెర్న్ వర్డ్స్ ఇన్ కాన్వర్జేషన్స్ అండ్ రైటింగ్స్. మీరు కొత్త వర్డ్ నేర్చుకున్నారు, సో ఆ వర్డ్ని మీరు కాన్వర్జేషన్స్లో మీరు పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మీరు ఏదైనా రాస్తున్నప్పుడు కానీ అక్కడ యూజ్ చేయండి. సో కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అబ్బో వీడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా, ఏంటి ఇంత పాష్గా మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడొచ్చుగా అని చాలామంది అంటారు. బట్ మీరు అవేమీ పట్టించుకోకుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ న్యూ ఇయర్ మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనుకుంటున్నారు, కొత్త కొత్త పదాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి వాటిని యూజ్ చేయండి. సో యూజ్ చేస్తూ ఉండగా మీకు ఆ వర్డ్ అనేది మీరు మర్చిపోదామన్నా మర్చిపోకుండా ఉంటారు. సో పక్కన వాళ్ళు ఆబ్వియస్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అంటే కొంచెం ఫోర్స్ కొడుతున్నాం అని అనుకుంటారు, బట్ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, మీరు ఆ వర్డ్స్ని మీ కాన్వర్జేషన్స్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో అట్లా అయితే బాగా గుర్తుంటాయి. సో మీ కాన్వర్జేషన్స్లో మీరు నేర్చుకున్న వర్డ్స్ని యూజ్ చేయండి. నెక్స్ట్ సో మెమరైజేషన్ టెక్నిక్స్, అంటే ఒక వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది మీరు చిన్న చిన్న టెక్నిక్స్ మీరు రాసుకుంటే మీకు ఓకే నేను ఒక టెక్నిక్ కనిపెట్టాను అన్న ఆనందం ఉంటుంది, అలాగే మీకు బాగా గుర్తుంటుంది. సో ఇక్కడ ఎస్కలేట్ అని ఉంది. సో ఎస్కలేట్ అంటే టు ఇంక్రీజ్ అని, సో తక్కువ నుంచి పైకి వెళ్తుంది. అలా చిన్న చిన్న డయాగ్రామ్స్, ఓ పెద్ద పెద్ద బొమ్మలు ఏమి వేసుకోవసరం లేదు, జస్ట్ మీకు గుర్తుండే విధంగా. సో అలా చిన్న చిన్న డయాగ్రామ్స్ పక్కన వేసుకున్నారనుకోండి, సో ఆ వర్డ్ చూడగానే ఆ బొమ్మ చూడగానే మీకు ఆ వర్డ్ మీనింగ్ అనేది గుర్తుంటుంది. సో ఇలా ఈ మెమరైజేషన్ టెక్నిక్స్ అనేవి మీకు ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి రీఇన్స్టేట్. సో రీఇన్స్టేట్ అంటే ఏంటి, మళ్ళీ ఆ స్టేట్కి రావడం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, రీని సపరేట్ చేసాము, ఇన్ని సపరేట్ చేసాము, నెక్స్ట్ స్టేట్ని సపరేట్ చేసాము. అంటే ఒక వర్డ్ని డివైడ్ చేసుకోవడం వల్ల మనకి
ఆ వర్డ్ మీనింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా మీ ఓన్ టెక్నిక్స్, మీ మీకు ఆ వర్డ్ ఎలా గుర్తుంటుందో దాన్ని బట్టి మీరు మీ ఓన్ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా మెమరైజేషన్ టెక్నిక్స్ మీకు ఎట్లా ఈజీగా ఉంటే అట్లా ఆ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చిన్న చిన్న బొమ్మలు వేసుకోవడం, లేదంటే మీకు తెలిసిన సందర్భాన్ని ఆ వర్డ్కి లింక్ చేయడం, అలా మీకు నచ్చినట్టు మీరు మెమరైజేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలి. నెక్స్ట్, రివైజ్ ద వర్డ్స్ ఆల్రెడీ లెర్న్డ్. ఆల్రెడీ చెప్పాను కదా, సో మీరు ఈ వీక్లో లేదంటే ఈ రోజులో 10 వర్డ్స్ నేర్చుకున్నారు, మార్నింగ్ నేర్చుకున్నారు, ఒక 8 to 9లో మీరు న్యూస్ పేపర్ చదివారు. నెక్స్ట్ ఆ వర్డ్స్ అన్నీ మార్క్ చేసుకుని వాటి మీనింగ్స్, యాంటనిమ్స్, సిననిమ్స్, సెంటెన్స్ కలిపి ఒక 10 వర్డ్స్ మీ నోట్బుక్లో రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో ఒక 5 to 6 టైంలో కానీ, లేదంటే పడుకునే ముందు కానీ, లేదంటే లంచ్ డిన్నర్ చేసే ముందు కానీ, ఆ టైంలో ఒకసారి మీరు ఏం వర్డ్స్ రాశారు, ఈరోజు ఏ వర్డ్స్ రాశారు, న్యూస్ పేపర్లో ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేశారు, ఆ సెంటెన్స్లో ఆ వర్డ్ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరు ఆలోచించారంటే ఆ వర్డ్ అనేది బాగా గుర్తుంటుంది. సో ఫైనల్గా ఈ టిప్ ఏంటంటే, రివైజ్ ద వర్డ్స్ ఆల్రెడీ లెర్న్డ్. ఆల్రెడీ నేర్చుకున్న వర్డ్స్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయాలి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేర్చుకున్న వర్డ్స్, నెక్స్ట్ నిన్న ఈరోజు నేర్చుకున్న వర్డ్స్, ఆ 3 డేస్ నేర్చుకున్న వర్డ్స్, నెక్స్ట్ ఆ వీక్ అంతా నేర్చుకున్న వర్డ్స్, ఆ మంత్ అంతా నేర్చుకున్న వర్డ్స్. సో ఆ వర్డ్స్ అన్నీ మీరు రివిజన్, రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో రివిజన్ చేస్తే మీకు రిజిస్టర్ అవుతాయి. నెక్స్ట్ ఆ వర్డ్స్ని మీరు కాన్వర్జేషన్లో యూజ్ చేస్తారు, అప్పుడు ఇంకా మీకు వర్డ్స్ అనేవి బాగా గుర్తుంటాయి. నెక్స్ట్, టాక్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. సో మిస్టేక్ ఉంటుంది అని మీకు అర్థమవుతుంది, బట్ మాట్లాడుతూ మాట్లాడగా మీకు ఏమర్థమవుతుంది, ఓకే నేను ఇక్కడ సింగులర్ పర్సన్ ఉన్నారు, సో నేను సింగులర్ వర్బే యూజ్ చేయాలి, అలా మీకు మీరు రియలైజేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా మీ చుట్టూ, మీ సరౌండింగ్స్లో, మీ ఏరియాలో మొత్తం ఇంగ్లీష్ ఉండే విధంగా చూసుకోండి. సో అలా మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక్కసారి ఇప్పటి వరకు చెప్పిన టిప్స్ అన్నీ చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే, రీడ్ ఎలాట్, బాగా ఎక్కువగా చదువుతూ ఉండండి. నెక్స్ట్, ఒకరోజుకి ఎన్ని వర్డ్స్ నేర్చుకోవాలనేది ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకోండి. నెక్స్ట్, రూట్ వర్డ్ ద్వారా ఎక్కువ వర్డ్స్ నేర్చుకోండి. నెక్స్ట్, ఒక డిక్షనరీ మీ పక్కన ఉంచుకుని వాటి మీనింగ్స్, యాంటనిమ్స్, సిననిమ్స్ అండ్ సెంటెన్స్ ఫ్రేమింగ్ అన్నీ నేర్చుకోవడానికి మీ పక్కనే ఒక డిక్షనరీని పెట్టుకోండి. సపరేట్ బుక్ మెయింటైన్ చేసి మీ ఓన్ డిక్షనరీని మీరు ప్రిపేర్ చేసుకోండి. సో తెలుగు మీడియం అనుకున్నాం అనుకోండి, సో మీకు ఆ వర్డ్ని తెలుగు మీనింగ్లో రాసుకోండి, తెలుగులో ఏమంటారో రాసుకోండి. సో అప్పుడు మీ ఓన్ డిక్షనరీ అనేది మీరు ప్రిపేర్ చేసుకోగలరు. నెక్స్ట్, సో మీరు నేర్చుకున్న వర్డ్స్ కాన్వర్జేషన్స్లోను అండ్ రైటింగ్స్లోను యూజ్ చేస్తూ ఉండాలి. సో యూజ్ చేయడం వల్ల బాగా గుర్తుంటుంది. నెక్స్ట్, మెమరైజేషన్ టెక్నిక్స్, మీకు ఆ వర్డ్ ఎంత ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీ ఓన్ టెక్నిక్ మీరు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్, ఆల్రెడీ నేర్చుకున్న వర్డ్స్ని రివైజ్ చేయండి, రివిజన్ అనేది చేస్తూ ఉండండి. నెక్స్ట్, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండండి. సో ఇవి నా సైడ్ నుంచి న్యూ ఇయర్ కోసం మీకు ఇంగ్లీష్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అన్నది నా సైడ్ నుంచి టిప్. సో ఇదేంటి 1 మంత్లోనో 2 మంత్స్లోనో ఇంప్రూవ్ అయ్యేది కాదు, అది రెగ్యులర్గా చేస్తే చాలామంది తెలుగు మీడియం నుంచి లేదంటే ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయినా ఇంగ్లీష్లో ఎక్సెల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ న్యూ ఇయర్లో రిజల్యూషన్ తీసుకోండి. సో ఏది అంత ఈజీగా రాదు, కొంచెం కష్టపడాలి. స్టార్టింగ్లో మీరే కష్టపడిన వాళ్ళు, నెక్స్ట్ టైం ఏంటంటే ఎవరన్నా రాంగ్గా మాట్లాడుతున్నారంటే మీరు కరెక్ట్ చేసే సిచ్యుయేషన్కి వెళ్తారు. సో ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.